ఉన్నారు. గురువు గారి ఆజ్ఞ చేత ఇక్కడ రెండు జరుగుతున్నాయి. వాళ్ళు వివాహం అనే ప్రక్రియగా వారిని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఈ సమయంలోనే, ఈ సుముహూర్త సమయంలోనే ఒకరినొకరు ఇక్కడి వాళ్ళు అక్కడ చక్కగా కూర్చో, వివాహ మండపం కూడా కూర్చోడు చేదీరనా. మీరందరూ చాలా అదృష్టవంతులు. గంట రాధా గారు మీ కుటుంబాలకు మంచి జరగాలి అని ఈవేళ ఈ వివాహ కార్యక్రమాన్ని వీళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఈసారి వికాస తరంగిణి జీర్ణవారు సమాజంలో ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు వారు అందిస్తున్నారు.
కుటుంబం ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి తనదనకున్నది ఒక కుటుంబం దాకా విస్తరిస్తుంది. ఈరోజు ఎంతో విశేషమైన రోజు. ఉత్తమ జీవితాన్ని గడపడం కోసం బ్రాహ్మణోత్తమం ఉండాలి, వేద విధులు ఉండాలి, ఇరువురి జీవితము శోభాయమానం కావాలి అని ఇందాక మనకి పూజ్య స్వామీజీ చిరాలంతా కూడా దాన్ని ఆనందాన్ని అనుభవిస్తున్న జరగాలి. అలా గడిపి ఈ వివాహ బంధం మనకి పాశ్చాత్య నాగరికత గురించి మనం వింటూ ఉంటాం, అది అంత గొప్పగా ఉంటుంది, ఇంత గొప్పగా ఉంటుంది, దేశం అంత గొప్పగా ఉంటుంది, ఉద్యోగం ఇంత గొప్పగా ఉంటుంది అని.